second year se kiri kiri om vidyarthulu vidyarthulandarki good morning andi mana tapri paathalo start chese jarigina chapter ikkada em annante andi manaki jeera furniture limited 20000 vaatalanu vaatav kandiki 100 rupayalu velavelindi ante em chesarandi idu 20000 vaatalanu వాటా వాక్యానికి 100 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. 10 రూపాయల ప్రీమియంతో జారీ చేశారు. అంటే ఇక్కడ ప్రీమియం అనేది కొత్తగా వచ్చింది కదండి మనకి. అంటే 100 ప్లస్ 110 ఎంతంటే 110 అంటే వాటా వాక్యానికి విలువ 100 రూపాయలు ప్రీమియంతో కలిపి 110 రూపాయలకి జారీ చేశారు కదండి. దరఖాస్తుపై 40 రూపాయలు ఇక్కడ దరఖాస్తులో 5 రూపాయలు ప్రీమియం కనిపించలేదు. అంటే 10 రూపాయలు 5 రూపాయలు ఏం చేశాడండి ఇప్పుడు మనకి ప్రీమియంతో కనిపించాడు. కేటాయింపుపై 40 రూపాయలు కేటాయింపులో వచ్చేసి 5 రూపాయలు ప్రీమియంతో కనిపించాడు. అంటే ఒక 5 రూపాయలు ఏమో దరఖాస్తులో కలిపాడు, ఒక 5 రూపాయలు ఏమో కేటాయింపులో కలపడం జరిగింది మాట. మిగిలిన 30 రూపాయలు మొత్తాన్ని మొదటి మరియు చివరి పిలుపులపై వసూలు చేస్తారు. ఇక్కడ ఏం చేశాడంటే 30 రూపాయలు ఉన్నాయి కదండి, మిగిలిన 30 రూపాయలు మాత్రం ఏం చేశాడు, మొదటి మరియు చివరి పిలుపులపై వసూలు చేశాడు. అన్ని వాటాలపై సొమ్ము వసూలైంది. అంటే ఇక్కడ మనకి 100 రూపాయలు ఇచ్చాడు కదండి, ఇక్కడ దరఖాస్తుపై ఎంత అండి 40, కేటాయింపుపై ఎంత 40 40 40 80. ఇక్కడ 30 రూపాయలు ఇచ్చాడు కదండి మొదటి మరియు చివరి పిలుపు. ఇక్కడ ఏం చేయాలంటే 100 ప్లస్ 10 110 చూసుకోవాలండి ఇక్కడ మనం. తర్వాత అవసరమైన చిట్ట పొద్దులను నమోదు చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనం చేసాం కదండి, ఏం చేసాం ముందులోనే వాటా దరఖాస్తుకు సంబంధించి 2 చిట్టబద్దులు రాసేవాళ్ళు, వాటా కేటాయింపు సంబంధించి 2 చిట్టబద్దులు రాసేవాళ్ళు, వాటా మొదటి పిలుపు సంబంధించి 2 చిట్టబద్దులు రాసేవాళ్ళు, వాటా చివరి పిలుపు సంబంధించి 2 చిట్టబద్దులు అనేవి రాయడం జరిగింది. కానీ ఇందులో మనకి ఏం చేసింది ఏంటంటే ప్రీమియం అనేది కొత్తగా ఇచ్చాడు కాబట్టి అది చిట్టబద్దులతో కలిపి ఏ విధంగా రాయాలి ఆ ప్రీమియం అనేది చూద్దామండి. ఇలా చూడండి అమ్మా ఒకసారి, ఇక్కడ ఫస్ట్ దేని మీద రాసామండి, దరఖాస్తు మీద రాసాం కదండి, ఎంత 40 రూపాయలు దరఖాస్తు 5 రూపాయలు ప్రీమియంతో కలిపి. ఇక్కడ ఫస్ట్ చిట్టబద్దు ఏం రాసామండి మనం, నగదు ఖాతా అనేటట్టు వాటా దరఖాస్తు ఖాతా. ఫస్ట్ చిట్టబద్దు తెలుసు కదండి, దరఖాస్తు మీద ఏం రాయాలి అంటే నగదు ఖాతా అనేటట్టు వాటా దరఖాస్తు ఖాతా రాయాలి. ఇక్కడ ఎన్ని వాటాలు ఇచ్చాడండి, 20000 ఇచ్చాడమ్మా. 20000 ఇంటూ దరఖాస్తు ఎంతండి, దరఖాస్తు సొమ్ము 40 రూపాయలు. 20000 ఇంటూ 40 ఎంతండి, 8 లక్షలు. డెబిట్లో 8 లక్షలు, క్రెడిట్లో 8 లక్షల రూపాయలు చూపిస్తాం. కింద ఏం రాస్తామంటే వాటా దరఖాస్తు సొమ్ము వచ్చినందున రాయాలండి. తర్వాత దరఖాస్తుకు సంబంధించి ఏం రాయాలంటే 2 చిట్టబద్దు. ఇక్కడ దరఖాస్తులో 5 రూపాయలు ప్రీమియం కల్పించాడు కదండి, ఆ ప్రీమియం అనేది ఏ విధంగా రాయాలంటే ఇక్కడ రెండోది వాటా దరఖాస్తు ఖాతా డేటా. వాటా దరఖాస్తు ఎంతండి, 20000 ఇంటూ 40 రూపాయలు. 20000 ఇంటూ 40 అంటే ఎంత వచ్చిందండి, 8 లక్షలు వచ్చింది. తర్వాత 2 వాటా మూలధనం 2 వాటా ప్రీమియం. వాటా ప్రీమియం అనేది ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. ఇక్కడ వాటా దరఖాస్తు ఎంత తెలుసు, ఇక్కడ వాటా ప్రీమియం ఇక్కడ చూడండి, వాటా దరఖాస్తులో 8 రూపాయలు కలిపాడు, ప్రీమియంతో 5 రూపాయలు కలిపాడు కదమ్మా. 20000 ఇంటూ 5 కలిపితే ఎంత, 1 లక్ష రూపాయలు వచ్చింది కదా. ఇక్కడ ఏం చేయాలంటే వాటా మూలధనం కావాలంటే మనకి ఈ దరఖాస్తు మొత్తంలో నుంచి ప్రీమియం మొత్తం మైనస్ చేయాలండి. అంటే 8 లక్షల నుంచి 1 లక్ష రూపాయలు అనేది తీసేస్తే ఎంత వస్తుందండి మనకి, 7 లక్షల రూపాయలు వస్తుంది. అది ఒకటి వాటా మూలధనం కింద రాస్తారా చూపిస్తారండి. దీని కింద ఏం రాయాలంటే మనం వాటా దరఖాస్తు సొమ్మును వాటా మూలధన ఖాతాకు కమా వాటా ప్రీమియం ఖాతాకు మళ్ళించినందున అని చెప్పి కింద బ్రాకెట్లో రాస్తామండి. అమ్మా దరఖాస్తుకు సంబంధించి 2 చిట్టబద్దులు అయినాయి కదా, తర్వాత ఇప్పుడు కేటాయింపుకు సంబంధించి 2 చిట్టబద్దులు అనేవి రాయాలి.
ఇక్కడ దరఖాస్తు మీద రెండు రాశాం కదండి, ఇప్పుడు కేటాయింపు మీద రెండు రాయాలండి. కేటాయింపు మీద ఏం రాయాలంటే ఇక్కడ మనకి వాటా కేటాయింపు ఖాతా డేట, వాటా కేటాయింపు ఖాతా డేట టు వాటా మూలధనం ప్రీమియం కల్పించాడు కదమ్మా, ప్రీమియం కల్పిస్తే ఈ విధంగా రాయాలి. వాటా కేటాయింపు ఖాతా డేటా టు వాటా మూలధనం టు ప్రీమియం. ప్రీమియం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే క్రెడిట్ వైపు చూపించాలి బ్యాలెన్స్ అనేది. అమ్మా ఇక్కడ కేటాయింపు సంబంధించి ఎన్ని రూపాయలు ఇచ్చాడు చూడండి, 40 ఇచ్చాడు కదండి. 20,000 ఇంటూ 40 ఎంతండి? 8 లక్షలు వచ్చింది. ప్రీమియం ఎంత కలిపాడండి? 8 రూపాయలు కలిపాడు, కేటాయింపులో మనకి 5 రూపాయలు కలిపాడు కదా. ఇరవై వేలు ఇంటూ 5 ఎంత వస్తుందండి? 100,000 రూపాయలు వస్తుంది. ఇక్కడ వాటా మూలధనం కావాలంటే మనం ఏం చేయాలంటే ఈ 8 లక్షలలో నుంచి ఈ 100,000 రూపాయలు మైనస్ చేయండి. 8 లక్షలు మైనస్ 100,000 రూపాయలు, 8 లక్షల్లో నుంచి 100,000 రూపాయలు తీసేస్తే ఏంటండి మనకి ఎంత వచ్చింది? 7 లక్షల రూపాయలు అనేది వచ్చింది. 7 లక్షల రూపాయలు ఏం చేస్తారంటే మూలధన ఖాతాకు మళ్ళిస్తామంట. కింద ఏం రాయాలంటే మనం వాటా రావాల్సినందున అమ్మా ఏం రాశా? వాటర్ కేటాయింపుతో వాటర్ ప్రీమియం సొమ్ము రావాల్సినందున. ఈ కేటాయింపుకు సంబంధించి చిట్టబుద్ధి ఏం రాస్తారంటే రెండోది నగదు ఖాతా డేటా, నగదు ఖాతా డేటా టు వాటా కేటాయింపు ఖాతా ఏం రాస్తారండి? నగదు ఖాతా డేటా టు వాటా కేటాయింపు ఖాతా అని చెప్పి చిన్నప్పుడు రాస్తాం. ఇక్కడ మనకి 20,000 ఇంటూ 40 ఎంతండి? 8 లక్షలు. ఈ 8 లక్షల రూపాయలు అనేది చూపిస్తారండి డెబిట్లో. 8 లక్షల రూపాయలు క్రెడిట్లో 8 లక్షల రూపాయలు అనేది చూపించాలి. దీని కింద ఏం రాస్తారంటే వాటా కేటాయింపు సొమ్ము, వాటా కేటాయింపు సొమ్ము వచ్చినందున ఈ విధంగా కేటాయింపుకి సంబంధించి రెండు చిట్టబుద్ధులు రాస్తారంటే ఏం రాస్తారంటే కేటాయింపులో ప్రీమియం అనేది ఇచ్చాడు కాబట్టి వాటా కేటాయింపు ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా టు వాటా ప్రీమియం ఖాతా. వాటా కేటాయింపు మనకు తెలిసే 40,000 రూపాయలు ఇచ్చాడు కదండి. 20,000 x 40 ఎంత వచ్చిందండి? 8 లక్షలు వచ్చింది డెబిట్లో చూపించాం. వాటా ప్రీమియం క్రియేట్ చేశాం కదండి, 20,000 x 8 రూపాయలు ప్రీమియం కల్పించాడు, 5 రూపాయలు కల్పించాడు కదండి. 20,000 x 5 ఎంతండి? 100,000 రూపాయలు. ఈ వాటా మూలధనం మొత్తం వచ్చేసి ఏం చేయాలంటే ఆ 8 లక్షల్లో నుంచి 100,000 రూపాయలు మైనస్ చేయండి. 7 లక్షలు ఏం చేస్తారంటే వాటా మూలధనానికి చూపించండి. కింద ఏం రాస్తారంటే వాటా కేటాయింపుతో
వాటర్ ప్రీమియం సొమ్ము రావాల్సిందని చెప్పి కింద రాస్తామండి. తర్వాత కేటాయింపు సంబంధించి రెండోది ఏం రాస్తామంటే మనం నగదు ఖాతా డెటర్ టు వాటర్ కేటాయింపు ఖాతా. ఇక్కడ 20,000 × 40 ఎంతండి? 8 లక్షలు డెబిట్లు, 8 లక్షలు క్రెడిట్లు, 8 లక్షలు చూపిస్తారు. కింద ఏం రాస్తారంటే వాటర్ కేటాయింపు సొమ్ము వచ్చినందునని చెప్పి చిట్టంబోది రాస్తారండి. ఇక్కడ మొదటి మరియు చివరి పిలుపులపై 30 రూపాయలు ఇచ్చాడు కదండి. ఈ 30 రూపాయలు ఏ విధంగా రాయాలన్నా చూద్దామండి. ఇక్కడ ఏం చేశాడు ఏంటండి, 30 రూపాయలు మొత్తాన్ని ఏం చేశాడు? మొదటి మరియు చివరి తెలుపులకు వసూలు చేశాడు కదండి. దీనికి చిట్టబద్ధి ఏం రాయాలి ఏంటండి? మనం వాటర్ మొదటి మరియు చివరి పిలుపు ఖాతా డేటా ఏం రాస్తారండి? వాటా మొదటి మరియు చివరి పిలుపు ఖాతా డేటా టు వాటా మూలధన ఖాతా. వాటా మూలధన ఖాతా అమ్మా, ఈ విధంగా మొదటి మరియు చివరి పిలుపుకి సంబంధించి ఫస్ట్ చిట్టబద్ధి ఏం రాస్తారండి? వాటా మొదటి మరియు చివరి పిలుపు ఖాతా డేటా టు వాటా మూలధన ఖాతా అని చెప్పి ఏం చేస్తారు? చిట్టబద్ధి రాస్తారు. ఇక్కడ 8 రూపాయలు ఇచ్చాడండి, 30 రూపాయలు ఇచ్చాడు కదా. 20,000 × 30 ఎంత వస్తుందండి? 6 లక్షలు వస్తుంది. డెబిట్లో 6 లక్షల రూపాయలు, క్రెడిట్లో 6 లక్షల రూపాయలు అనేది చూపిస్తామండి. ఈ విధంగా డెబిట్లో 6 లక్షలు, క్రెడిట్లో 6 లక్షల రూపాయలు అని చూపించిన తర్వాత కింద ఏం రాస్తామంటే వాటా మొదటి మరియు వాటా మొదటి మరియు చివరి పిలుపులపై సొమ్ము రావాల్సినందున ఈ విధంగా బ్రాకెట్లో రాస్తారండి. తర్వాత ఆరోది ఏం రాస్తారంటే మొదటి పిలుపుకి సంబంధించి చివరి పిలుపుకి సంబంధించి ఒకటి రాసాం. రెండోది ఏం రాయాలంటే నగదు ఖాతా డేటా, నగదు ఖాతా డేటా టు వాటా మొదటి మరియు వాటా మొదటి మరియు చివరి పిలుపు ఖాతా ఏం రాస్తారండి? చివరి అది రెండో చిట్టబద్ధు నగదు ఖాతా డేటా టు వాటా మొదటి మరియు చివరి పిలుపు ఖాతా అని చెప్పి రెండోది రాస్తారండి. దీనికి 20,000 × 38 ఎంతండి? 6 లక్షలు. డెబిట్లో 6 లక్షల రూపాయలు, క్రెడిట్లో 6 లక్షల రూపాయలు అనేది చూపిస్తారండి. అమ్మా కింద ఏం రాస్తారంటే వాటర్ మొదటి మరియు చివరి పిలుపులపై సొమ్ము వచ్చినందున ఈ విధంగా ఏం చేస్తారంటే చిట్టబద్ధి అనేది రాయడం జరుగుతుందన్నమాట. ఏమా
వాటా మొదటి మరియు చివరి పిలుపులకు సంబంధించి నేను రాశాను కదండి. ఏం రాశానండి? వాటా మొదటి మరియు చివరి పిలుపు కాదా, డేటా టూ వాటా మూలధనం కాదా? ఇక్కడ ఎన్ని వాటాలు ఇచ్చాడండి? 20,000 వాటాలు ఇచ్చాడు. 20,000 వాటాలకి ఎన్ని రూపాయలు ఇచ్చాడండి? 30 రూపాయలు ఇచ్చాడు కదమ్మా. 20,000 × 30 ఎంత? 6 లక్షలు వచ్చింది కదండి. డెబిట్లో 6 లక్షల రూపాయలు, క్రెడిట్లో 6 లక్షల రూపాయలు అనేవి చూపిస్తాం. కింద ఏం రాస్తారంటే వాటా మొదటి మరియు చివరి పిలుపులపై సొమ్ము రావాల్సినందున. ఆరోది ఏం రాస్తారంటే నగదు ఖాతా డేటా టూ వాటా మొదటి మరియు చివరి పిలుపు ఖాతా. 20,000 × 30 ఎంతండి? 6 లక్షలు. డెబిట్లో 6 లక్షలు, క్రెడిట్లో 6 లక్షలు చూపిస్తాం. కింద ఏం రాస్తారంటే మనం వాటా మొదటి మరియు చివరి పిలుపులపై సొమ్ము వచ్చినందున. ఇక్కడ ఏం చేసేటంటే కొత్తగా ప్రీమియం అనేది మనకి కల్పించడం జరిగింది. దేంట్లోనే వాటా దరఖాస్తులోనే వాటా కేటాయింపులో ఏం చేసేటంటే వాటా ప్రీమియం అనేది కల్పించాడండి. ఆ వాటా కేటాయింపు వాటా దరఖాస్తుకు సంబంధించి చట్టబద్ధులు ఎక్కడ రాశాం? ఏం రాశామండి? వాటా దరఖాస్తుకు సంబంధించి ఫస్ట్ చట్టబద్ధు నగదు ఖాతా అనేటట్టు వాటా దరఖాస్తు ఖాతా అంటే రాశామండి. ఎంతండి? 20,000 వాటాలు ఇంటూ దరఖాస్తు ఎంతండి? 40 రూపాయలు. ఎంత వచ్చిందండి? 8 లక్షల రూపాయలు వచ్చింది. రెండో చట్టబద్ధం ఏం రాశామంటే ప్రీమియంతో కలిపి దరఖాస్తు సొమ్ము అనేది రాయడం జరిగింది. ఏం రాశామంటే వాటా దరఖాస్తు ఖాతా డేటా టూ వాటా మూలధనం టూ వాటా ప్రీమియం. ప్రీమియంకు కూడా ఏం చేయాలంటే క్రెడిట్ చేసి రాయాలండి. అంటే ఇక్కడ మనకి 20,000 × 40 ఎంత వచ్చిందండి? 8 లక్షలు వచ్చింది కదండి. ఇక్కడ వాటా ప్రీమియం ఎంత ఇచ్చాడండి? 5 రూపాయలు ఇచ్చాడు. 20,000 × 5 రూపాయలు ఎంత వచ్చిందండి? ప్రీమియం 1 లక్ష రూపాయలు వచ్చింది. ఆ 8 లక్షల్లో నుంచి 1 లక్ష రూపాయలు మైనస్ చేయగా వాటా మూలధనం ఎంత చూపిస్తామంటే 7 లక్షల రూపాయలు అనేది చూపిస్తామండి. అక్కడ దరఖాస్తుకు సంబంధించి రెండు చట్టబద్ధులు రాశారండి. ఇక్కడ కేటాయింపుకి సంబంధించి ప్రీమియం కల్పించాడు కదమ్మా, ఎంత? 5 రూపాయలు. ఇక్కడ కేటాయింపుకి సంబంధించి చట్టబద్ధం ఏం రాస్తారంటే రెండు ఫస్ట్ ఏం రాయాలి? వాటా కేటాయింపు కాదా డేటా. ఎంతండి? 20,000 × 40 ఎంతండి? 8 లక్షలు వేయాలి. తర్వాత టూ వాటా మూలధనం టూ వాటా ప్రీమియం. ప్రీమియం ఏం చేయాలని చెప్పామని క్రియేట్ చేయాలని చెప్పాం కదా. 20,000 × 5 ఎంతండి? 1 లక్ష. ఆ 8 లక్షల్లో నుంచి 1 లక్ష రూపాయలు తీసేయగా వాటా మూలధనం 7 లక్షలు వివరించాలండి. అదేవిధంగా నాలుగోది ఏం రాస్తామంటే నగదు ఖాతా అయ్యేటట్టు వాటా కేటాయింపు ఖాతా వాటా కేటాయింపు సొమ్ము వచ్చినందున. అమ్మా ఈ రెండింటికి ప్రీమియంకి సంబంధించి దీనికి రెండు 4 చట్టబద్ధులు రాశామండి. మిగతాది ఏంటంటే 30 రూపాయలు మొదటి మరియు చివరి పిలుపుల మీద రాశాం. ఏం రాశాం? వాటా మొదటి మరియు చివరి పిలుపులు ఖాతా అయ్యేటట్టు వాటా మూలధనం. ఇక్కడ 20,000 వాటాలు ఇచ్చాడు కదండి. ఇక్కడ 8 రూపాయలు ఇచ్చాడండి మొదటి చివరి పిలుపులు. 30 రూపాయలు ఇచ్చాడు. 20,000 × 30 ఎంతండి? 6 లక్షలు డెబిట్లు వేసాం, 6 లక్షలు క్రెడిట్లు, రెండింటిలో చూపించామండి. ఇక్కడ ఏం రాశామంటే వాటా మొదటి మరియు చివరి పిలుపులపై సొమ్ము రావాల్సినందున. ఇక్కడ మూలధనం వస్తే రావాల్సినందున రాయాలి. ఇక్కడ నగదు వస్తే ఏం రాయాలంటే వచ్చినందున రాయాలి. ఇక్కడ రెండోది ఏం రాశామంటే వాటా చివరి తుది పిలుపుల మీద నగదు ఖాతా అనేటట్టు వాటా మొదటి మరియు చివరి పిలుపు ఖాతా. ఇక్కడ 20,000 వాటాలు ఇచ్చాడు కదండి. 20,000 × ఇక్కడ 8 రూపాయలు ఇచ్చాడండి 30. 20,000 × 30 ఎంత ఏంటండి? 6 లక్షలు. డెబిట్లో 6 లక్షలు, క్రెడిట్లో 6 లక్షలు చూపించాం. దీని కింద ఏం రాయాలంటే వాటా మొదటి మరియు చివరి పిలుపులపై సొమ్ము వచ్చినందున. నగదైతే వచ్చినందున రాయాలి, వాటా మూలధనం అయితే రావాల్సినందున రాయాలి. అమ్మా మీరు లెక్క నోట్ చేసుకోండి. ఇందులో కొత్తగా వచ్చింది ఏంటంటే ప్రీమియంతో కల్పించాడు కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి.